తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. మున్సిపల్ కౌన్సిల్లో ప్రతిపక్ష నేత ఎన్నికను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ ఆదేశాల మేరకు 10వ వార్డ్ కౌన్సిలర్ అల్లవరపు నాగేష్ ని పట్టణ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ ఎన్నిక విషయమై మున్సిపల్ కమిషనర్ కి లిఖిత పూర్వకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్లు కలిపి కమిషనర్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కొండపూడి సూర్యప్రకాష్ అల్లవరపు నాగేష్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో మా ప్రీతమ నాయకులు శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ ఉంచిన బాధ్యతను ప్రతిపక్ష నాయకునిగా మున్సిపాలిటీలో గల సమస్యల కోసం తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడతానని, పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటారని తెలియజేశారు మరియు వర్మకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపూడి సూర్యప్రకాష్, పిల్లి చిన్న, నల్లా శ్రీను కౌన్సిలర్లు, అల్లవరపు నాగేష్, రాయుడు శ్రీను, అయితే రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీని కౌన్సిల్ పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి మన 10వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి అల్లవరపు నాగేష్ గారిని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ గారికి ఈ లెటర్ పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగిందండి. ఇది ఈరోజు నుంచి కూడా ఈ 4 సంవత్సరాలు కూడా కౌన్సిల్ ఫ్లోర్ లీడర్గా ఇతను ఏగ్రవంగా ఉండడానికి కౌన్సిలర్స్ అందరూ ఒప్పుకున్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. పిఠాపురం పురపాలక సంఘం ఈరోజు పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి సమస్యల మీద 10వ వార్డు కౌన్సిలర్గా నేను ఎన్నో సమస్యలు, అలాగే మన కౌన్సిల్ సమావేశంలోనే అధికారుల దృష్టికి తేవడం జరిగింది. ఇవన్నీ చూసినటువంటి మా ప్రీతమ మాజీ శాసనసభ్యులైనటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారు నా మీద ఒక బాధ్యతను ఉంచారు. ఇప్పుడు ఎస్విఎస్ఎన్ వర్మ గారు నాకు ఈ సమావేశంలో పురపాలక సంఘానికి ఫ్లోర్ లీడర్గా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే నా తోటి కౌన్సిలర్ అయినటువంటి 5 సభ్యులు కూడా నాకు మద్దతు ఇస్తూ ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా పార్టీ ఉన్నటువంటి పెద్దలందరూ నాకు అండదండగా ఉండి పిఠాపురంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు ఈ ఫ్లోర్ లీడర్ అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు 10వ వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి నేను ఈరోజు పిఠాపురం పట్టణం ఉన్నటువంటి 60,000 మందికి కూడా ఒక ప్రతినిధిగా ఉంటూ వారి యొక్క సమస్యల మీద గళమిప్పి వారి యొక్క సమస్యల పరిష్కారానికే నేను కృషి చేస్తానని చెప్పి సమూహంగా తెలియజేస్తాను.